లింగపాలెం మండలం కాలరాయనగూడెం గ్రామంలో మాదిగర్ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గద్దల ప్రేమ్ కుమార్ ని గ్రామాధ్యక్షులు గాను కాట్రు నాగబాబుని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో 24 మంది సభ్యులు మొత్తం కమిటీలో చేరారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల కన్వీనర్ ముల్లపూడి సుమన్ నాయకత్వం వహించారు. అదేవిధంగా లింగపాలెం మండల అధ్యక్షులు ఏసురత్నం నాయకత్వం వహించారు. आखिर नैन रेटल माला मुझे मरी अना दीजु मान्यश्री मंदा कृष्ण माधिक गार नेतृत्व में गत कोई संवसरा एसि वर्गीकरण साधन कोसम ఎన్నో ఉద్యమాలు చేసి అప్పుడు హల్లే పడతారు ఈ రోజున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనంటే ఒక ఆంధ్ర రాష్ట్రములోనే కాదు భారతదేశములో ఒక ఉద్యమ స్ఫూర్తిని ఈ విధంగానే తీసుకోవాలని భారతదేశములో అనేకమైనటువంటి రాష్ట్రాలు కోరుకుంటూ ఉన్నాయి అంటే మన పోరాటములో ఎంత చిత్తశుద్ధి ఉందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీనిలో భాగంగానే ఈ రోజున గ్రామ స్థాయి నుంచి ఒక పటిష్టమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి కానివండి మండల స్థాయి కానివండి తాలూకా స్థాయి కానివండి రాష్ట్ర స్థాయి కానివండి మనమందరం కూడా ఒక బలమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసుకొని మన హక్కుల సాధన కోసమే మనం పోరాటం చేసుకోవటం అనేటువంటిది అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు ఏ ఒక్క జాతికి కూడా మనకి వ్యతిరేకం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కుల్ని మనము చట్టపరంగా సాధించుకునేటువంటి దానికి తప్ప ఏ ఒక్క వ్యక్తికి కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున కలరాయనగూడెంలో మరి యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకునేటువంటి దానిలో దాదాపుగా 24 మంది యువతి యువకులు చక్కగా ముందుకు వచ్చారు నేను వారిని ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకనంటే మనము ఒక్కసారి మాత్రమే మనిషికి జన్మ అనేటువంటిది ఉంటది తర్వాత ఉండదు నీ జీవితములో ఏదైనా ఒక మంచి పని నువ్వు సాధించావనేటువంటి తృప్తి ప్రతి మనిషికి ఉండాలి కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి అన్యాయ అక్రమాలకు పాలు పంచుకోకోకుండా న్యాయమైనటువంటి పోరాటములో నువ్వు పాల్గొని నీ హక్కులను